ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల కొరత కారణంగా చాలా మంది భారతీయులు అమెరికాకు వలస వెళుతున్నారు. H1B వీసా ఉన్నవాళ్లు ఉద్యోగాలు కోల్పోతే 2 నెలల్లో తిరిగి ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే వాళ్ల వీసా స్టేటస్ మారిపోయే అవకాశం ఉంది. అమెరికా చట్టాల ప్రకారం H1B వీసా కింద ఇది తప్పదు. కరోనా ప్రభావం, అధిక ధరల ప్రభావం, వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఆర్థికంగా నష్టపోతున్న అమెరికాలో చాలా టెక్ కంపెనీల ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 150,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. గత నవంబర్లోనే దాదాపు 51,000 మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. అంతేకాకుండా ఇతర కంపెనీల నుండి కూడా ఉద్యోగులకు కోత పెడుతున్నట్లు సమాచారం. H1B వీసా ఉన్నవారు 60 రోజుల్లో ఉద్యోగాలు సంపాదించుకుంటే వీసా స్టేటస్ మారిపోయే అవకాశం ఉంది. వాస్తవానికి చాలా కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించారు అన్న వివరాలను ఇంకా వెల్లడించలేదు. అంతేకాకుండా కొత్త ఉద్యోగాలపై ఆంక్షలు కూడా విధిస్తున్నారు. దీనివల్ల H1B వీసా ఉండి ఉద్యోగాలు కోల్పోయిన భారతీయుల పరిస్థితి ఎంతో దారుణంగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు 2 నెలల్లో కొత్త ఉద్యోగాలు లభించడం చాలా కష్టమని అక్కడి వారు చెబుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం 5 లక్షల మందికి H1B వీసాలున్నాయి. వాళ్లలో ఎక్కువ మంది ఇండియా, చైనా నుంచి వచ్చిన వారే. కొత్తగా అమెరికా ప్రభుత్వం జారీ చేసిన 85,000 H1B వీసాల కోసం 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.